ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించే బీజే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంతకుముందు నానే సార్ది చేసిన 9 or 10 months బ్యాక్ చేసిన, ఇంకోటి ఏంటంటే రేపు లేకపోతే ఎల్లుండి నవరాత్రి మీద ఇదే బీజియంతో చేస్తా ఒక మంచి ప్లాన్ రాసుకున్నాను. నెక్స్ట్ లెవెల్ వచ్చేలాగా డెఫినెట్లీ ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడైతే డెమో చూద్దాం, బాగుంది చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇందులో చాలామంది డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాని సార్ది అయితే 4 letters అయితే వస్తుంది. చాలామందికి 6 letters, 5 letters, 7 అలా వస్తుంటుంది 3 letters. దాన్ని కూడా నేను సొల్యూషన్ చెప్పిపోతాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, అది యాడ్ చేసుకోండి. మర్చిపోవద్దు, ఫాంట్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, అందులో మ్యాక్సిమం అన్ని కవర్ చేసిన. దానికంటే ముందు మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్డేట్ వర్షన్ లేకపోతే డైరెక్ట్గా జంప్ అవ్వండి టెలిగ్రామ్, లేకపోతే వాట్సాప్ ఛానల్. వాట్సాప్ ఛానల్ మీకు చాలా బెస్ట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పడం కంటే నేను 1 day వన్ పోస్ట్ 2 postే పెడతాను, కానీ మీకు యూస్ అయ్యేదే పెడతాను, ఎక్కువ కష్టం ఉండదు అందులో. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. యాప్స్ నేమ్ చెప్పండి, వాట్సాప్లో డైరెక్ట్గా వచ్చేస్తుంది, నేమ్ మర్చిపోవద్దు. ఓకేనా? ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకే, ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఓకేనా? ఇలాగైతే ఉన్నప్పుడు మీరు ఫోటో చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఇక్కడ పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, నేను ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి ఒక ఫోటో చేంజ్ చేస్తాం. సంథింగ్ ఏదైనా కావచ్చు, ఈ ఫోటో ఉంది, చేంజ్ చేసినా బాగానే సెట్ అయింది, బాగా కనిపిస్తుంది. సరిగా సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేకపోతే ఈ ఫోటోని రిమూవ్ చేసి మీ యొక్క ఫోటో కూడా యాడ్ చేసి దానికి ఉన్న ఫోటో ఎఫెక్ట్ అయితే దీనికి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను మెయిన్ మ్యాటర్ చెప్తాను. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాని సార్ది 4 letters ఉన్నాయి కాబట్టి 3 రిమూవ్ చేస్తా, ఒకటే ఉంచుతాను. ఓకేనా? ఇప్పుడు మనకు చూస్తున్నారు కదా ఇలాగైతే కనిపిస్తుంది మొత్తం. దీనికి మీకు ఒకటే సొల్యూషన్ అయితే ఉంటుంది, ఏంటంటే మీరు సైజ్ అనేది తక్కువ చేసుకోవాలి, కానీ బీట్ అనేది కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఓకే ఇలా వస్తుంది. ఓకే, దీన్ని నేను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నా, అంటే స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సైడ్ కట్ చేసుకోండి, లెటర్ ఎక్కువ ఉంటే. దీన్నే నేను డూప్లికేట్ చేస్తున్నా ఇలా. ఇప్పుడు ఈ గ్రూప్లో సెలెక్ట్ చేసి ఇందులో ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోని రిమూవ్ చేసి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా దాన్ని కిందికి తీసుకురండి. ఇది కరెక్ట్గా టెక్స్ట్ వరకు పెట్టి దీంట్లో మీరు స్మాల్ లెటర్లో అయితే పెట్టండి. మెయిన్ చెప్పడం మేము మర్చిపోయాను, ఫాంట్ వీడియో కింద ఇచ్చాను, యాడ్ చేసుకోండి. వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్గా ఏ పెడుతున్నాను, క్యాపిటల్ లెటర్ కాదు స్మాల్ లెటర్. ఓకేనా? ఫస్ట్ కూడా నాని ఏనే ఉండే కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్ 2 letters అయితే వస్తాయి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, చూసి కట్ చేసుకోండి. ఇప్పుడు రెండుని కాపీ చేసి, ఓకే రెండు అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంకోసారి కాపీ చేసి పేస్ట్ చేయండి. మొత్తం 6 letters అయినాయి. ఇంకా 6-7 letters ఉంటే సైజ్ ఇంకా తక్కువ చేసుకోండి, 3 letters ఉంటే సైజ్ అయితే పెంచుకోండి అంతే. దాని తర్వాత మిగతా ఫొటోస్ అయితే ఉంటుంది కాబట్టి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీరు ఈజీగా ఫొటోస్ ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఓకే, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డిఫరెంట్గా కొంచెం కస్టమైజ్ చేద్దామని అనుకుంటే మీరు టెక్స్ట్ ఈ నేమ్ అయితే ఉంది కదా, ఈ ప్లేస్లో ఫోటో పెట్టి చూడండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్పోర్ట్ చేసేస్తాను.